हेलो एवरीवन, वेलकम टू ग्रुप्स मास्टर। दिस इज़ एपीपीएससी ग्रुप वन मेंस रिवीजन सीरीज पेपर 5 साइंस एंड टेक्नोलॉजी टॉपिक। इन साइंस एंड टेक्नोलॉजी वी हैव ऑलरेडी डिस्कस टॉपिक 1, टॉपिक 1.1, 1.2 एंड 1.3। दिस इज टॉपिक 1.4। మీరు ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com. దిస్ వెబ్సైట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ ఏపీఎస్సీ అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. వీ హ్యావ్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ రిగార్డింగ్ ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ గ్రూప్స్ మాస్టర్. ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ రివైజ్ ద రోల్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషన్ బిల్డింగ్. ఇది రివిజన్ సిరీస్ కనుక సో మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాం. లెట్ అస్ సీ ద మోడల్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ నేషన్ బిల్డింగ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే, డిస్కస్, ఎగ్జామిన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇందులో ప్రొవైడ్ చేసిన ఆన్సర్ని, రివిజన్ ఆన్సర్ని ప్రొవైడ్ చేయొచ్చు. సీ దిస్ ఈస్ ద యూనివర్సల్ ఇంట్రడక్షన్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద కీ టు ద ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ అ ఫండమెంటల్ రోల్ ఇన్ వెల్త్ క్రియేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, రియల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎనీ సొసైటీ. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఆర్ యూజ్డ్ వైస్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఈ ఇంట్రడక్షన్ మీరు రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగేటప్పుడు ప్రొవైడ్ చేయొచ్చు. ఇది యూనివర్సల్ ఇంట్రడక్షన్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ అదర్ పాయింట్ యూ కెన్ యూటిలైజ్ దిస్ పాయింట్ ఆల్సో. Science and technology are linked to each other. Discoveries in science have paved the way for the evolution of new technologies. At the same time, technology has been instrumental in development of science. Let us see. This is the scope of science and technology, role and scope of science and technology. So there is a huge scope in improving the quality of our life. Science and technology provides a huge opportunities in improving quality of our life. How we will see? The application of science and technology have led to the remarkable improvement in the quality of human life. The world has become a small living space is only because of science and technological advancements like mobile phones, internet, buses, trains and aeroplanes. మనకి మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ రావడం వల్ల, అలాగే బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ వల్ల ఈ గ్లోబలైజేషన్లోని ఈ గ్లోబల్ వరల్డ్ అంతా కూడా చాలా స్మాల్ లివింగ్ స్పేస్ ఇంకా క్రియేట్ అయిపోయింది. ఇది ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. సో దేర్ బై ఇట్ ఇంప్రూవ్డ్ అవర్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ త్రూ న్యూ మెడికల్ ఇన్నోవేషన్స్. సైన్స్ ఇస్ క్యూరింగ్ మెనీ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, టీబీ ఎక్సెట్రా అండ్ ఇంక్రీజింగ్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఇన్ దిస్ వే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ప్రొవైడింగ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ మెడిసిన్ ఫీల్డ్లో దాని స్కోప్ ఎలా ఉందో చూద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ నానో టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ మేడ్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ యాక్యురేట్ సో దట్ ద మెడిసిన్స్ వర్క్ ఫాస్ట్ ఆన్ పేషెంట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అంటే మనం ఏ బాడీలో ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయ్యిందో దాని మీద డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేయాలి. సో ఒక కొత్త టెక్నాలజీ, నానో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ డ్రగ్ ఆ బాడీలో ఉన్న ఆ పార్ట్కి మాత్రమే పనిచేసే విధంగా, మిగతా పార్ట్స్కి ఏ సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయకుండా పాసిబుల్ అయింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. నాలెడ్జ్ ఆఫ్ బయోమెడిసిన్ అంటే బయోటెక్నాలజీ యూజ్ చేసుకొని అబౌట్ జెనెటిక్ మేకప్ ఆఫ్ అవర్ స్పీసీస్, జెనెటిక్ బేసిస్ ఆఫ్ హెరిటబుల్ డిసీజెస్ అండ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ టెక్నాలజీ టు మ్యానిపులేట్ అండ్ ఫిక్స్ మ్యూటెంట్ జీన్స్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు ట్రీట్ దీస్ డిసీజెస్. మనకు బయోటెక్నాలజీ యూజ్ చేసుకున్నారంటే క్రిస్పర్ టెక్నాలజీ ఉన్నది, ఇంతకు ముందు చదివే ఉంటారు న్యూస్లో, ప్రిలిమ్స్లో కూడాను. ఇలాగ మనం జీన్స్ని, స్పీసీస్ జీన్స్ని స్టడీ చేసాం, డిఎన్ఏని. అలాగే దానివల్ల హెరిటబుల్ డిసీజెస్, హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ స్పెసిఫిక్ జీన్ డిస్ట్రాయ్ చేసి ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆ డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీని యూస్ చేసుకొని మెడిసిన్ ఫీల్డ్లో చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ని తీసుకురావడం జరిగింది. సో దే ఆర్ ట్రీటింగ్ దీస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. ఎకనామిక్ డెవలప్మెంట్ నెక్స్ట్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ ఇన్ క్రియేటింగ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ నేషన్. నేషన్ ఎకనామిక్ గ్రోత్ పర్ఫెక్ట్గా ఉండాలి అన్నా, బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్నా, వీ నీడ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ దిస్ వే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ప్రొవైడింగ్ హ్యూజ్ ఆపర్చునిటీస్
in economic development of a nation. Next comes society. Science and technology has changed the outlook of individual on different beliefs, myths, taboos and superstitions. People, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలామంది చాలా సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఉంటాయి, చాలా మిత్స్ ఉంటాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అవన్నీ బస్ట్ చేస్తుందన్నమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఆ బిలీవ్స్ని నమ్మే విధానం అనేది మారుతుంది ప్రజల్లో. సో దట్స్ వై ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ కాలింగ్ ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమంగ్ ద పీపుల్. నౌ పీపుల్ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ లాజికల్ థింకింగ్, దట్ ఈస్ ర్యాషనల్ థింకింగ్, ఆబ్జెక్టివిటీ అండ్ ఓపెన్ మైండెడ్నెస్. Society is also showing its concern in using the scientific knowledge for peace and prosperity of the nation. Next, science and technology is providing huge opportunities in tackling social problems. Science and technology huge opportunities provide to some social problems like poverty, unemployment, illiteracy, rising population and corruption, etc. So, mana role and scope of science and technology nation building gurinchi మాట్లాడుతున్నాం కనుక, సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ఫీల్డ్స్లోని నేషన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ట్యాకిల్ చేసే మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ మీరు ఆన్సర్లో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అవే నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి మీకు ఇక్కడ రివైజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఈ గవర్నెన్స్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఇన్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ప్రొవైడింగ్ వెల్ఫేర్ మెజర్స్. మీకు వెల్ఫేర్ మెజర్స్, సో గవర్నమెంట్ ఎప్పుడైనా వెల్ఫేర్ మెజర్స్ తీసుకొస్తే అందులో చాలా మటుకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. సో మనకి ఈ గవర్నెన్స్ వల్ల ఆ ఫండింగ్ అనేది అప్రోప్రియేట్గా వెళ్తుందా లేదా అనేది ట్రేస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరిలోని అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో ఇట్ విల్ యూజింగ్ దట్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీ గవర్నమెంట్ ఈజ్ మేడ్ ఆల్ దీస్ స్కీమ్స్ ఇన్ ట్రాన్స్పరెంట్ వే. See, these are the social problems in society, how science and technology is providing huge scope in tackling social problems and for the society. Next comes food insecurity. Science and technology can tackle food problem, that is problem of food insecurity, by developing new variety of crops and high yield variety seeds that can increase the nutrient quality as well as yield of food crops. India's success in green revolution is a notable example in this scenario. మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేసింది సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇట్ ప్రొవైడెడ్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ దేర్ బై ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద క్రాప్ అండ్ ద ఈల్డ్ ఆఫ్ ద క్రాప్. అండ్ ఆల్సో ప్రొవైడెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో ప్రొవైడెడ్ జిఎం వెరైటీ ఆఫ్ క్రాప్స్, జిఎం క్రాప్స్. బట్ స్టిల్ ఓన్లీ బీటీ కాటన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. అండ్ ఇట్ ప్రొవైడెడ్ huge profits to farmers. Next, helping farmers. Farmers are using cold storage infrastructure to prevent rotting of their harvested crops and using internet through e-nam to sell their produce for better prices. In this way, science and technology is also offering huge opportunities for farmers. They are using cold, while harvest chasing crop ventane kulipokunda undalante cold storages kavali. So cold storage infrastructure ni mobile ga kuda provide chestund science and technology. సో దట్స్ వై ఇట్ ఆల్సో ప్రొవైడింగ్ ఈనామ్ సొల్యూషన్ కొత్తగా రీసెంట్గా తీసుకొచ్చారు. ఈనామ్ అనేది ఫార్మర్స్ ప్రొవైడ్ చేయడం అనేది డబ్లింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని, సో నౌ ఫార్మర్స్ కెన్ సెల్ దేర్ ప్రొడ్యూస్ ఫర్ బెటర్ ప్రైజెస్. ఇంటర్నెట్ ఈజ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్. అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కోర్ సెక్టర్స్ అండ్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సచ్ ఎస్ అటామిక్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఇస్ ద ఐడియా బిహైండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మనకి సెల్ఫ్ రిలయన్స్ చాలా నెససరీ. సో బట్ దానికి కావాల్సిన టెక్నాలజీ అనేది మన దగ్గర లేదు. టెక్నాలజీ ఎలా తయారు చేయాలి అనేది ఒక నాలెడ్జ్ అనేది లేదు. సో ఎందుకంటే మన దగ్గర డైరెక్ట్గా పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేయడమే, అంతకుముందు అదంతా ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేది ఆ ప్రాసెస్ అంతా, ఆ టెక్నాలజీని వల్ల ప్రాసెస్ అంతా కూడా ఆ డెస్టినేషన్ కంట్రీలోనే ఉండేది. సో అందుకే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఆ ప్రాసెస్ కూడా ఇండియాలోనే ఇంప్లిమెంట్ చేయాలని మెయిన్ ఒక థీమ్ తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే మన ఇండియన్స్గా టెక్నాలజీ అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో విత్ దిస్ ద టెక్నాలజీ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ఇట్ ఫర్ దట్ మేక్ అవర్ నేషన్ స్ట్రాంగర్. ఓకే, అండ్ ఇట్ విల్ మేక్ సెల్ఫ్ రిలయంట్. నెక్స్ట్ ఇస్ సస్టైనబిలిటీ.
science and technology has a huge scope in providing sustainable solutions to the problems of the present century. It can help us to evolve sustainable natural resource management techniques by which we can preserve the resources for eternity. మనకి సస్టైనబుల్ సొల్యూషన్స్ కావాలి. ప్రెజెంట్ ఉన్న పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మన డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ సప్లైస్ వెరీ లో ఆన్ ది స్పేస్. వీ కాంట్ ట్యాకిల్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ బికాస్ వీ నీడ్ సస్టైనబిలిటీ. సో సోర్సెస్ చాలా లిమిట్గా ఉన్నాయి, బట్ స్టిల్ వీ ఆర్ స్టిల్ సోర్సెస్ చాలా లిమిట్గా ఉన్నాయి బట్ స్టిల్ వీ హ్యావ్ హ్యూజ్ డిమాండ్. సో ఇన్ ఆర్డర్ టు మీట్ దీస్ డిమాండ్ వీ నీడ్ సస్టైనబుల్ సొల్యూషన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫరింగ్స్ ఆర్ సస్టైనబుల్ సొల్యూషన్స్ with the help of technological innovations. Next, providing alternate energy sources. It is science and technology that offering alternate energy sources for humanity. Manaki humanity ka alternate energy sources anedi science and technology provide chestundi. So thereby industrial development will continue without harmful impact on environment. Using renewable energy resources, humans can reduce global warming also. So by providing alternate energy sources, science and technology is providing a solution so that without harming our environment, industrial development will continue. How alternate energy resources ante renewable energy resources avi entante solar energy, wind energy, biomass energy, tidal energy. So these are the energy resources which are not carbon based. The release of carbon dioxide affecting the environment and thereby increasing the global warming. సో ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్. సో ప్రొవైడింగ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ రెన్యూబుల్ ఎనర్జీ ఫీల్డ్ ఆల్సో. ఇన్ పాలసీ ఫార్ములేషన్ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా సైన్స్ అనేది కొత్తగా వచ్చిన సబ్జెక్ట్, ఆల్రెడీ ఉంది బట్ స్టిల్ నౌ డేస్ ఇట్ హ్యాస్ హ్యూజ్ డిమాండ్. దట్ ఈస్ అలాంగ్ విత్ ICT, బిగ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ డేటా హ్యాస్ బీన్ కలెక్టెడ్ బై వేరియస్ ఏజెన్సీస్. దే ఆర్ ప్రొవైడింగ్ దీస్ ఇన్పుట్స్ టు ద గవర్నమెంట్ ఫర్ ఫ్రేమింగ్ బెటర్ పబ్లిక్ పాలసీస్. ఒక బెటర్ పబ్లిక్ పాలసీ డిజైన్ చేయాలంటే గవర్నమెంట్కి చాలా ఇన్పుట్స్ కావాలి. సో ఇవన్నీ ఈ డేటా సైన్స్ యూజ్ చేసుకొని చాలా ఏజెన్సీస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ బోత్ ఏజెన్సీస్ డేటాను గ్యాదర్ చేసి మన గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఆర్ హెల్పింగ్ గవర్నమెంట్ ఇన్ ఫ్రేమింగ్ పబ్లిక్ పాలసీస్. నెక్స్ట్ ఈస్ సెక్యూరిటీ. SMT ఈజ్ ఆఫరింగ్ సొల్యూషన్స్ టు మెనీ సెక్యూరిటీ ఛాలెంజెస్. ద 21st century డిఫెన్స్ ప్రిపేర్నెస్. The 21st century defense preparedness involves demonstration of technological strength, display of technology via military exercises, conducting tests of new weapons delivery platforms for the purpose of expression of the power and building up of an effective deterrence mechanism. మనకి సెక్యూరిటీకి ఎలా సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ప్లే చేస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కొత్త కొత్త వెపన్స్ అలాగే మిలిటరీ ఎక్సర్సైజెస్లోని డిస్ప్లే చేయడం, కొత్త కొత్త టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ కంట్రీ యొక్క పవర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ కంట్రీతోనే మనం వార్ చేయొచ్చా లేదా అనేది ముందే డిసైడ్ అయిపోవచ్చు. సో వార్ వల్ల మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే ముందే అది ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దగ్గర ఒక అగ్ని మిజైల్ ఉందనుకోండి, దీనివల్ల దిస్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అంటే అది మీకు ఆల్రెడీ పక్క నేషన్కి అర్థమైంది అంటే సో వాళ్ళు వార్కి రారనమాట. దేర్ బై ప్రివెంటింగ్ యూజ్ loss of life by this reducing chances of wage war against a nation. By using satellite data and naval ships with new stealth technology, security personnel are guarding of our nation 24/7. Let us conclude this video. Without proper implementation of science and technology, no nation could grow, and all those nations that were labeled as low in growth have proved where they stand today, and all that has happened only because of science and technology. Meri conclusion now, yeah, science and technology రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఎనీహౌ యూ హ్యావ్ యువర్ ఓన్ కన్క్లూషన్స్, యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ కన్క్లూషన్స్ ఆల్సో. దిస్ ఈజ్ అవర్ కన్క్లూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రూప్స్ మాస్టర్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.